వరుసగా మేము చూస్తూ ఉంటే ఇక్కడ తగిలింది జగరానే, అదే కనుక కొంచెం పైన తగిలినా కొంచెం కింద తగిలితే ఏంటి అని చెప్పి ఈరోజు నాతో పాటు మా నాయకులు అందరూ అడుగుతూ ఉన్నారు. అన్న అన్న నిద్ర నుంచి అత్తరి నుంచి పోతే మా అందరికీ నిద్ర కూడా పట్టలేదన్నా. ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన్ని నిలబెడుతున్నారని, పేదలతో పాటు ఆయన ప్రయాణం అంటున్నారని, అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి బస్ యాత్రలో ఆయనకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఎక్కడికి వెళ్ళినా కూడా నిరాజనాలు పడుతున్నారనేటువంటి ఏకైక ఉద్దేశంతో ఏదో ఒక విధంగా జనాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాన్ని మభ్యపెట్టాలనేటువంటి ఉద్దేశం, ఏదో ఒక విధంగా కుట్ర పన్నాలనేటువంటి ఉద్దేశం, జగనన్నకి వస్తున్నటువంటి అపూర్వ స్వాగతాన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఈరోజు ముఖ్యమంత్రి గారు బస్ యాత్ర చేస్తూ ఉంటే వస్తున్నటువంటి జనాన్ని చూస్తూ ఉంటే ప్రతిపక్షాలకు నిద్ర పట్టం పెట్టుకునే పరిస్థితి. ఈరోజు ప్రతిపక్షాలు ఎంత నీచానికి పొడిగట్టాయంటే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎంత దారుణమైనటువంటి సంఘటన. ఈరోజు రాజకీయాలు విలువలతో విశ్వసనీయతతో చేయాలి తప్ప రాజకీయాల్లో ఇటువంటి గొడవలు పట్లాటలతో వెళ్దాము అనుకుంటే ఎక్కడికి పోతున్నాం, ఎక్కడికి తీసుకువెళ్తూ ఉన్నాడు చంద్రబాబు? నీకు అధికారం రావాలనేటువంటి ఏకైక ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు ఏ విధంగా తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇది కేవలం నేను ఒకటే చెప్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు ఉంచారు. మనందరము కూడా ఈరోజు ఇటువంటి చేసేటువంటి వీళ్ళు చేసేటువంటి దాని ట్రాప్లో మనం పడకూడదు. ఈరోజు కావాలని వీళ్ళు ఇలాంటివి చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని ఈ విధంగా ఇబ్బంది పెట్టి ఈరోజు ఏదో ఒక విధంగా ఈ రాష్ట్రంలోని అలకలాలు సృష్టించి గొడవలు కొట్లాట్లు చెందేటట్టు చేసి జనాన్ని డైవర్ట్ చేయాలనేటువంటి భావన, అది కేవలం అదే ఒక జనాన్ని డైవర్ట్ చేసి ఈరోజు మనం చేసిన సంక్షేమం అభివృద్ధి జగనన్న బస్ యాత్ర ఆగాలనేటువంటి దురుద్దేశంతో వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నట్టు ప్రయత్నం ఏంటంటే జనాల్ని ఈరోజు డైవర్ట్ చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు. జనాల్ని బస్ యాత్ర నుంచి ఎలా అయినా జగన్మోహన్ రెడ్డి ఆపాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనందరము కూడా దీన్ని ఖండిస్తూనే తప్పకుండా అందరం కూడా సమన్వయం పాటించడం, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా అందరం కూడా సమన్వయం పాటిద్దాం తప్పకుండా. ఈరోజు ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా కోరుతూ ఉన్నాం, అన్న మీరు రెస్ట్ తీసుకోండి. ఈరోజు ఒకరోజు అవసరమైతే ఒకరోజు, కాకపోతే 2 రోజులు, కాకపోతే వారం, కాకపోతే 10 రోజులైనా మీరు రెస్ట్ తీసుకోండి. మీకండగా మేమందరం ఉన్నాం, జగనన్న సైనికులు లక్షలాదిగా ఉన్నాం, మేమందరం ప్రతి గడపకి వెళ్తాం, ప్రతి పల్లికి వెళ్తాం, తప్పకుండా మిమ్మల్ని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టేటువంటి బాధ్యత మా అందరిది అని చెప్పి మీరు పూర్తి ఆయురారోగ్యాలతో కోరుకోవాలని, మీరు మళ్ళీ చక్కటి చిరునవ్వుతో ప్రజల్లోకి రావాలనేటువంటిది ఆ దేవుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని, అదేవిధంగా ప్రతిపక్షాలకు తెలియజేస్తూ ఉన్నాం. ఏదో చేతగాక కాదు ఈరోజు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ సైనికుల వలె షీల్డ్ చేసి పోయి ఉండగలం. మీరు ఏది వేద్దామన్నా పిన్ని కూడా లోపలికి రాదు జగన్మోహన్ రెడ్డి గారికి. లక్షలాది మంది అభిమానం ఆ విధంగా ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారిపై దాడి ఇది ఎందుకు మీరందరూ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. దాదాపు ఎక్కడైతే దాడి జరిగిందో అక్కడ ఉన్నటువంటి స్కూల్లో నుంచి దాడి జరిగిందో అక్కడి నుంచి 200 మీటర్ల దూరంలో తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్. నిన్న అక్కడ షార్ట్ గన్ వాడినట్టుగా ఇప్పటికే ఆధారాలు లభ్యమవుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా నిన్న 3 గంటలకి అదే సెంట్రల్ ఆఫీసులో ఎందుకు అక్కడ విజయవాడలో ఉన్నటువంటి రౌడీషేట్లు కానీ వీళ్ళందరూ అక్కడ బోగు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? 3 గంటలకి ఎందుకు వాళ్ళందరితో మీటింగ్ పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది? ఏదో విధంగా తప్పకుండా ఈరోజు మీరు దీంట్లో కావాలనే చేస్తున్నారు. ఎక్కడ జగనన్న 2.0 వస్తుందో, ఎక్కడ ఇక మాకు ఎక్కడా కూడా ప్రజలతో ఎక్కడా కూడా మమ్మల్ని ఆదరించట్లేదు, జగనన్న 2.0 రాబోతుంది, కనపడుతుంది, ఏదో ఒక విధంగా దీన్ని ఆపాలనేటువంటి మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీరు రాజకీయాన్ని హుందాతనంతో చేస్తే మేము హుందాతనంతో చేస్తాం. మీరు ఇటువంటి నీచ సంస్కృతికి తెరలేపితే మేమేమి ఇక్కడ గాజులు కూడా తెలుసుకుని కూర్చోలేదని చెప్పి తెలియజేస్తున్నా. తప్పకుండా మేము తెలియజేస్తున్నాం. మీ అందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి నీచ సంస్కృతిని తీసుకువస్తే మా అక్క చెల్లెమ్మలే మిమ్మల్ని ఊరుకోరు, మేమందరం కూడా ఊరుకోమని మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పి